హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహిదేవి నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో ఈ నెల 22వ తేదీ మొదట శ్రావణ మంగళవారం మంగళగౌరీ వ్రతం మహిమాన్వితమైన రోజు, శివపార్వతులకు అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున మీరు ఏం చేయకపోయినా సరే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసి స్నానం చేయండి. మీకైతే పాపాలు మొత్తం పోతాయి, నీటి ద్వారా పోతాయి. తెలిసి తెలియక పాపాలు మొత్తం పోతాయి. మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది. మీ ఇంట్లో ఒంట్లో ఉన్న దరిద్రం కష్టాలు మొత్తం కూడా ఆ నీటి ద్వారా తుడుచుకుపోతాయి. అంతటి పవిత్ర స్నానానికి శ్రావణ మంగళవారం రోజు ఇలా ఎవరైతే స్నానం చేస్తారో వారికి శివపార్వతుల అనుగ్రహం తప్పక కలుగుతుంది. మరి ఎంతో పవిత్రమైన మొదటి శ్రావణ మంగళవారం రోజు మీరు స్నానం చేసే నీటిలో ఏమి వేసుకొని స్నానం చేస్తే మీ దశ మారుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మీ ఇంట్లో పూజా మందిరంలో తమలపాకులో ఒక పసుపు ముద్దను ఉంచాలి. ఆ పసుపు ముద్దను గౌరమ్మగా భావించి అక్షింతలతో పూజ చేసుకోవాలి. ఓం శ్రీ గౌరీదేవియే నమః అని 21 సార్లు చదువుకోవాలి. అలానే శివపార్వతుల చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచి ఆ చిత్రపటానికి కూడా రకరకాల పుష్పాలతో పూజ చేసుకోవాలి. ఇక ప్రమిదలు ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడివిడిగా వేసి ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలి. గౌరీదేవికి గులాబీ పూలంటే చాలా ఇష్టం. శివపార్వతుల చిత్రపటం దగ్గర ఒక గులాబీ పూను ఉంచితే అమ్మవారు మిమ్మల్ని దీవిస్తారు. ఇక గౌరీదేవికి అరటిపండ్లు మొక్కలంటే చాలా ఇష్టం కాబట్టి అరటిపండు మొక్కలను నైవేద్యంగా సమర్పించండి. అలాగే కర్పూర ఆరతి ఇవ్వాలి. ఇంకా గౌరీదేవికి ఇష్టమైన వాయనం అంబూల వాయనం. అంటే ఈరోజు శ్రావణ మంగళవారం రోజు ఎవరికైనా ముత్తైదులను పిలిపించి వాళ్లకు వాయనము ఇవ్వాలి. అలాగే జాగిట ముక్క ఉంచి తాంబూలంతో ఒక్కతో గౌరీదేవి అనుగ్రహం వల్ల కుటుంబంలో అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి. శ్రావణ మంగళవారం రోజు పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా సరే ఇంకా నుదుటి వాళ్ళకి తమలపాకులో ఉంచి వాళ్ళకు 10 సంవత్సరాలలోపు అమ్మాయికి ఆ గోరింటాకుని ఇవ్వాలి. ఇలా శ్రావణ మాసంలో 4 మంగళవారాలలో రుబ్బిన గోరింటాకును తమలపాకులో ఉంచి చిన్నపిల్లలకి ఇచ్చినట్లయితే మనస్సుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా సరే శ్రావణ మంగళవారం రోజు ఇలా చేస్తున్నట్లయితే అనుకూలమైన భర్త, మంచి మనస్సు ఉన్న భర్తను పొందుతారు. ఇక శ్రావణ మంగళవారం రోజు సాయంత్రం అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత సాంబ్రాణి ధూపం వెలిగించి మొదటిగా దేవుడికి చూపించిన తర్వాత ఆ పొగను ఇంట్లో మొత్తం చూపించాలి. మీ ప్రధాన ద్వారానికి గడపకు చూపించాలి. ఈ శ్రావణ మంగళవారం రోజు ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కొలువై ఉంటారు. అంతేకాదు, ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంట్లో వారికి దిష్టి, ఇంటికి దిష్టి, నరదిష్టి, నరపీడ అన్నీ పోతాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం కూడా తినకూడదు. ఈరోజు మాంసకూర తింటే ఆ ఇంటికి పరమ దరిద్రం కలిగిస్తుంది. శ్రావణ మంగళవారం రోజు ఎంతో పవిత్రమయంగా ఉండే ఆ లక్ష్మీదేవిని గౌరీదేవి అని భక్తితో పూజించాలి. శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో లక్ష్మీదేవి ఆరాధన ఎంతో పవిత్రమైనది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ మాసంలో మంగళవారం, శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ మాసంలో మంగళవారం విశేషమైన రోజుగా భావించి హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తారు. అదే విధానంగా ఈ మాసంలో మంగళవారం రోజు మహిళలు మంగళగౌరీ వ్రతం జరుపుకుంటారు. మంగళగౌరీ వ్రతం 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకుని తర్వాత ఉద్యాపన చేస్తారు. ఇలా ఎవరైతే ఈ వ్రతాన్ని చేసుకుంటారో వారికి సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి, సకల శుభాలు కలిగేలా గౌరీదేవి దీవిస్తుంది. మంగళవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందులో విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం. శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. కావున ఈ మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారో లక్ష్మీదేవి సంతృప్తి చెంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన మంగళవారం రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు.
అమ్మ మంత్రం జపిస్తే ఇంట్లో దరిద్రం మొత్తం పోయి లక్ష్మీదేవి ఆ ఇంటికి సకల సంపదలను ఇస్తుంది. ఓం శ్రీం హ్రీం హ్రీం కమలే కమలాయే ప్రసీద ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః అని ఈ మంత్రాన్ని మంగళవారం జపించడం వల్ల దరిద్రం తొలగిపోయి వ్యాపారంలో లాభాలు వస్తాయి, చదువుల్లో దూసుకుపోతారు. ఈ మంత్రం పెళ్ళైన ఆడవాళ్ళు చదివితే సౌభాగ్యాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది, అలాంటి వారిని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది, సర్వసుఖాలను కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఈరోజు మంగళగౌరీ వ్రతం ఆచరించలేని వాళ్ళు ఎంతో పవిత్రమైన శ్రావణ మంగళవారం రోజు ఈ శ్లోకాన్ని 21 సార్లు పఠిస్తే చాలు, లతపరితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రియంబకే దేవి నారాయణి గౌరీ నమస్తుతే అనే ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలు, ఆ స్త్రీ ఐశ్వర్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతుంది. ఈ శ్లోకం అర్థమేమిటంటే మంగళకరమైన వాటిలోనూ అతి మంగళకరమైనటువంటి నామధేయాన్ని మనము అర్థములతో సాధించి శరణు వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చి ముక్కంటి దేవుడైన శివుడు అర్ధాంగి అయిన ఓ పార్వతి ఓ దుర్గాదేవి ఓ నారాయణి నీకు నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ మంత్రాన్ని చదవలేని వాళ్ళు ఓం శ్రీం గౌరీదేవియే నమః అనే గౌరీదేవి మంత్రాన్ని పఠించినా చాలు, ఆ గౌరీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారం రోజు లక్ష్మీదేవికి దీపం వెలిగించాలి. దీపం అనేది చీకటిని ప్రారదోలుతుంది, మనకు అంధకారాన్ని దూరం చేసి జ్ఞానాన్ని అందిస్తుంది. ఇలా ఇంట్లో దీపం వెలిగించటం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. నరదిష్టి నరఘోష నడపీడ మన ఇంటిపై పడకుండా లక్ష్మీదేవి కాపాడుతుంది. మన ఇంట్లో దరిద్రాన్ని పాలదోలి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఇంట్లో ధనం నిలవకపోయినా ప్రశాంతత కరువైనా ఆర్థిక ఇబ్బందులు మన ఇంట్లో ఉన్న ఈ పరిహారం చేసుకోండి. తెల్ల జిల్లెడు పూలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. శ్రావణ మాసంలో మంగళ శుక్రవారాలలో లక్ష్మీదేవి తెల్ల జిల్లేడు పూలతో ఎవరైతే పూజ చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది. ఇంట్లో దరిద్రాన్ని పొడగొట్టి ఆర్థిక ఇబ్బందులను తొలగించేస్తుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ప్రశాంతత కలిగిస్తుంది, సకల సంపదలను ప్రసాదిస్తుంది. ఇక శ్రావణ మంగళవారం రోజు అమ్మవారికి పూజా కార్యక్రమంలో బెల్లం మరియు ఆవు నెయ్యిని ఉపయోగించి అమ్మవారికి పొంగలిని నివేదించాలి. ఆ పొంగలిని ఈరోజు ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధానంగా నైవేద్యాన్ని స్వీకరిస్తున్నప్పుడు అమ్మవారిని ఇలా కోరుకోవాలి: తల్లి, మా బాధలు మా అప్పులు కష్టాలు పోయి ఆనందంగా ఉండేలా జీవించు తల్లి అని వేడుకొని ఓం శ్రీ లక్ష్మీ నమో నమః అని చెప్పి మంత్రాన్ని 3 సార్లు జపించుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా ఈరోజు చేస్తే రుణ బాధలు పోతాయి. ఇక ఈ రోజు నుంచి ఆవాళ్ళు పట్టిందంతా బంగారమే అవుతుంది, మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. కాబట్టి శ్రావణ మంగళవారం రోజు ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో అలాంటి వారికి ప్రతి పనిలో విజయం కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఇక అత్యంత పవిత్రమైన మొదటి శ్రావణ మంగళవారం రోజు మీరు ఇలా గనక స్నానం చేసే సందర్భంలో ఈ ఒక్క ఆకును వేసుకొని స్నానం చేశారంటే మీకు శివపార్వతుల అనుగ్రహం కలిగి మీ దశ మారిపోతుంది. మొదటి శ్రావణ మంగళవారం రోజు ఈ మీరు స్నానం చేసే నీటిలో ఒక మారేడాకు వేసుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేసే సందర్భంలో మొదటి చెంబటి నీటిని చేతిలో తీసుకొని మీకు గంగా గంగాని 3 సార్లని పఠించి ఆ నీటిని మీ తలస్నానం మీద చేయాలి. ఎప్పుడైతే మీరు గంగా గంగా అని మీరు 3 సార్లు జపిస్తారో ఆ క్షణమే మీకు గంగా జలంగా మారిపోతాయి నీరు. మొదటి 3 చెంబుల నీటిని తల మీద పూసుకొని తలస్నానం చేయాలి. ఆ నీటితో ఈరోజు స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్త దోషాలు దరిద్రం కష్టాలు మొత్తం ఈరోజుతో పోతాయి. మీ శరీరంలో తెలియని వ్యాధులను నయమైపోతాయి. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది. అంతటి అద్భుతమైన రోజు ఈరోజు కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా ఈ విధానంగా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహీదేవియే నమః.